పోహ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పాత్ర స్వీట్ కార్న్, అటుకులు కడిగి పెట్టుకున్న అటుకులు, స్వీట్ కార్న్ కూడా కొంచెంగా సాల్ట్ వేసి ఉడకబెట్టి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు సన్నగా తరిగినాయి, కరివేపాకు, పల్లీలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. తగినంత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి, పల్లీలు కూడా వేసేద్దాం. పల్లీలు కొంచెం వేగాలి కదా, ముందే వేసేయాలి. అసలు ఇప్పుడు కరివేపాకు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్వీట్ కార్న్, ఉడకబెట్టిన స్వీట్ కార్న్, మిక్స్డ్ వెల్ యాడ్ సమ్ టర్మరిక్ పౌడర్ అండ్ ఏ సాల్ట్ ఫర్ టేస్ట్. వాష్ పోహా యాడ్. అండ్ ఫ్రెష్ కొరియాండర్ లీఫ్ యాడ్, మిక్స్డ్ వెల్. చూసిందా, స్వీట్ కార్న్ పోహా, ఎమ్మి ఎమ్మి స్వీట్ కార్న్ పోహా రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ పోహా ఎమ్మి ఎమ్మి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. సర్వ్ చేసుకునేటప్పుడు నిమ్మరసం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సర్వ్ చేసుకునేటప్పుడు నిమ్మరసం వేసుకొని తినాలి, చాలా బాగుంటుంది. చూడండి, స్వీట్ కార్న్ పోహా.